हमारी प्रजाला सरकार थी, हमने दलितों को, आदिवासियों को, पिछड़ों को, गरीबों को उनकी जमीन वापस दी। प्रजल तेलंगाना अंटे कांग्रेस प्रभुत्वंलो बीद पड़ बलहीन वर्गालकु దళితులకు గిరిజనులకు బలైన వర్గాలకు వాళ్ళ భూమిని తిరిగి ఇవ్వడమే కాకుండా కొత్తగా కూడా భూమిని ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ और जो हमने जमीन दी वो आपके चीफ मिनिस्टर ने पूरी की पूरी वापस ले ली। చారిత్రాత్మక నిర్ణయం తో ఆ రోజు ఇందిరా గాంధీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి భూమిని ఈ రోజు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బీఆర్ఎస్ ప్రభుత్వం దౌర్జన్యంగా లాక్కుంటా ఉంది। कंप्यूटराइजेशन का बहाना था और धरनी पोर्टल चोरी करने का तरीका। कंप्यूटराइजेशन पेर मीद భూములన్నిటి కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తామని ధరణి పేరు మీద మొత్తం భూములను లాగేసుకునేటువంటి కుట్ర జరుగుతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో। తెలంగాణ మే 20 లక్ష కిసానో కో నుక్సాన్ హువా ఉన్కి జమీన్ లీ గయి। తెలంగాణ రాష్ట్రంలో 20 లక్షల మంది రైతులకు अन्यायम जरूरता होंगी धरणी पोर्टल वाला। और फायदा किसको हुआ? एक परिवार को, उनके एमएलएज को, उनके मंत्रियों को। धरणी वाला लाभम जरिंदी ओके కల్వకుంట్ల कुटुंबा की आ कुटुंब पार्टी की संबंधी एमएलए नायक लाभम जरिंदी तप रैतुलकु लाभम जरगलेदु।